అంటే ఎర్లీగా వస్తే ఈ దాకా వాళ్ళు మానేసి వచ్చేస్తారు. అందుకని మొత్తం అయిపోయి చెప్పని చెప్పాను బాబీకి. కొత్తగా చంద్రబాబు నాయుడు గారు బాండ్లు ఇష్యూ చేశారండి. ఈ బాండ్లు ఇష్యూ చేయడం అనేది కొత్త విషయం ఏం కాదు, అది 4 రోజుల నుంచి రోజు అన్ని టీవీల్లో చర్చలు జరుగుతున్నాయి. బొంబాయి వాళ్ళు చేయలేదా, ఇంకో వైజాగ్ వాళ్ళు చేయలేదా, హైదరాబాద్ సిటీ చేయలేదా, ఏంటి మేము చేస్తే వచ్చి తప్పేంటి? ఎంతసేపు జరిగేది బాండ్లు చేయటం తప్ప రైటా అన్న దాని మీద, బాండ్లకి సంబంధించినటువంటి వడ్డీ రేటుకు సంబంధించి ఈ రెండింటి మీదే ఎక్కువ చర్చ జరుగుతుంది. అయితే నేను చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వాన్ని కోరుతుంది ఏంటంటే, అమరావతి క్యాపిటల్ రీజన్ డెవలప్మెంట్ అథారిటీ అనే వాళ్ళు బాండ్లు ఇష్యూ చేస్తే దానికి రాష్ట్ర ప్రభుత్వం షూరిటీ. ఆ షూరిటీ కూడా ఏ లెవెల్ ఆఫ్ షూరిటీ? సిఆర్డిఏ వాళ్ళు కట్టలేకపోతే మనం కడతానన్నో జనరల్ గా మనందరికీ తెలుసు, అలాంటి షూరిటీలో పెడతాం మనం. వాళ్ళు ఒకవేళ కట్టలేకపోతే మాది బాధ్యత, అంటే మనకు నమ్మకం ఉందన్నమాట వాళ్ళు కట్టగలరని. ఇక్కడ అలా కాదండి, 3 నెలలకు ఒకసారి ఇంట్రెస్ట్ పే చేయాలి. 3 నెలల్లో సిఆర్డిఏ ఏమి అవ్వదు. వాళ్ళు ఇచ్చిన ప్రొజెక్షనే 2050 నాటికి ప్రొజెక్షన్ ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వేసినటువంటి వాళ్ళ వెబ్సైట్ లో పెట్టిందే 2050 నాటికి ఈ అమరావతి అనేది ఒక పెద్ద నగరం అవుతుంది, 30 లక్షల మంది జనాభా కూడా వస్తారు ఇక్కడికని. 3 నెలల్లో మాత్రం వడ్డీ కట్టడం ప్రారంభించాలి. రాజమండ్రిలో డ్రైనేజ్ సౌకర్యం కోసం 100 కోట్ల రూపాయలు బాండ్స్ ఇష్యూ చేసి స్టేట్ గవర్నమెంట్ కట్టమంటే కడతారా? శ్రీకాకుళం వాడికి ఏం సంబంధం, మమ్మల్ని అనంతపురం వాడికి ఏం సంబంధం అసలు చెప్పండి? రాజమండ్రి బాండ్లు ఇవి, రాజమండ్రికి నమ్మకం ఉంటే జనం కొనుక్కుంటారు, డెవలప్ అవుతుందని నమ్మకం ఉంటే. మీరు సిఆర్డిఏ పేరు మీద బాండ్లు రిలీజ్ చేసి రాజమండ్రిలో వాడు మేము బాకీ తీర్చాలి. శ్రీకాకుళం వెనకబడిన ప్రాంతాలు, శ్రీకాకుళం అనంతపురం కర్నూలు అన్ని ప్రాంతాల వాళ్ళు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా ఈ పన్ను కడుతూనే ఉండాలి, వడ్డీ కడుతూనే ఉండాలి, ఈ బాకీ తీరుస్తూనే ఉండాలి. క్రిసిల్ అనే ఒకటి ఉంది, క్రెడిట్ రేటింగ్ ఇన్ఫర్మేషన్ సర్వీసెస్ ఆఫ్ ఇండియా, వాళ్ళు జనరల్ గా చెప్తారు ఇది కొనచ్చా ఇది కొనకూడదా. క్రిసిల్ రేటింగ్, ఆ రేటింగ్ ఇచ్చేటప్పుడు వాళ్ళు తయారు చేస్తారు ఒకటి, ఎందుకు కొనచ్చు. బాండ్ కొనుక్కునే వాడికి వడ్డీ 10.5 వస్తుందంటే 10 రూపాయలు 30 పైసలు వడ్డీ అంటే, నిన్ననే ఈనాడు పేపర్లో వేశాడు, 7 రూపాయలు మించి ఫిక్స్డ్ డిపాజిట్ మీద ఎన్నేళ్ళకైనా సరే వడ్డీ లేదు, మొత్తం అన్ని బ్యాంకులు వేసాడు, పెద్ద ఐటమ్. పెద్ద ఐటమ్లో మన నేషనలైజ్డ్ బ్యాంక్స్, యాక్సిస్ బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, మొత్తం అన్ని బ్యాంకులకు సంబంధించినటువంటివి ఎన్నేళ్ళకైతే అంత వడ్డీ 7.25 ఉంది. మిగతా అన్ని కూడా ఆయన ఆ పేపర్లో నిన్నే వచ్చింది. హైయెస్ట్ 7.25 రూపాయలు ఐసిఐసిఐ బ్యాంకు, అదే హైయెస్ట్ అండి, 7.25 రూపాయలు ఐసిఐసిఐ బ్యాంకు హైయెస్ట్. యాక్సిస్ బ్యాంక్ కూడా 7 రూపాయలే, 7.10. ఇవన్నీ ప్రైవేట్ బ్యాంకులు, హెచ్ఎఫ్డిసి 7.10. మనకి బ్యాంక్ ఆఫ్ బరోడా ఇవన్నీ 6.70, 6.20, 6.50, 6.75, నిన్న పేపర్లోనే వచ్చింది. మనం 10 రూపాయలు 30 పైసలకి అప్పు చేస్తున్నాం, పోనీ వడ్డీ రేటుకి ఎక్కువ వడ్డీ ఎక్కువ ఇస్తున్నారా అని మార్గదర్శిలో పెట్టినట్టు, లేకపోతే అగ్రిగోల్డ్లో పెట్టినట్టు ఏమో వడ్డీలు ఎక్కువ వస్తాయని జనం వచ్చి పెడతారా అంటే, వాళ్ళ మీద ఉన్న నమ్మకం కూడా సిఆర్డిఏ మీద లేదు. రాష్ట్ర ప్రభుత్వం మళ్ళీ సెక్యూరిటీ ఇవ్వాలి,
క్రిసిల్ రేటింగ్ వాడు అబ్జర్వేషన్ లో క్లియర్ గా రాస్తాడు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చే డబ్బుల్లో 30% దాటి గ్రాంటీ నైడ్ కేంద్రం ఇస్తోంది కాబట్టి రాష్ట్రం మునిగిపోయే ప్రమాదం లేదు. ఇన్ని లక్షల కోట్లు బాకీ వచ్చేసినా 2,25,234 కోట్ల రూపాయలు అప్పు ఉన్నా సరే రాష్ట్ర ప్రభుత్వం మీద, ఇది ప్రభుత్వ సెక్యూరిటీ కాబట్టి, ప్రభుత్వాలు దివాలా తీయవు కాబట్టి ఈ బాండ్ కొనుక్కోవడంలో ఏమి పర్వాలేదు, తప్పేం లేదని క్రిసిల్ రేటింగ్ ఇచ్చాడు. ఎందుకు మనం అంత దుర్భర పరిస్థితిలోకి వచ్చాం? 10 రూపాయలు 30 పైసలు వడ్డీకి, ఆ వడ్డీకి తెచ్చిచ్చినవాడు అంటే వడ్డీ అరేంజ్ చేసిన వాడు మధ్యలో బ్రోకర్, బ్రోకర్కి 17 కోట్లు ఇచ్చట. మామూలుగా రాష్ట్ర ప్రభుత్వం సంతకంతో బాండ్ రిలీజ్ అయ్యేటప్పటికి మనం అందరికీ ఇస్తే, మనకి ఇస్తే అవకాశం మనం కోరుకుంటాం. 100,000 రూపాయలు బ్యాంక్ లో ఉంది మనకి, ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసావు, నీ కూతురు పేరునో మనవడి పేరునో ఆవిడ పేరునో ఫిక్స్డ్ డిపాజిట్ లో వేసావు, దాని మీద నీకు 7% మాక్సిమం వస్తుంది. రాష్ట్ర ప్రభుత్వం కూడా 10% ఇస్తానంటే వెంటనే మనం అక్కడి నుంచి మార్చేసి అక్కడ కొనుక్కుంటాం. అలాగే కదా చాలా కంపెనీలు పెట్టి బోర్డు తిప్పేస్తున్నాయి ఎక్కువ వడ్డీ ఇస్తామని. నువ్వు ఎందుకు తీసుకొచ్చి ఎవరి చేత ఇప్పించినందుకు వాడికో 17 కోట్లు చెల్లించా. ఆ 17 కోట్లు చెల్లించింది కూడా ఎవరికి? చాలా ఆశ్చర్యకరమైన, ఇవేవి నేను ఇన్వెస్టిగేషన్ చేసినవి కాదు, నాకు ఎక్కడి నుంచి వచ్చినవి కాదు, అన్ని నెట్లో ఉన్నవే. ఏకే క్యాపిటల్ అనేవాడు 12/1/2017 అంటే సంవత్సరాల క్రితం అతను కాగితం పెట్టుకున్నాడు గవర్నమెంట్ కి, నేను అమరావతికి డబ్బులు అరేంజ్ చేస్తాను, మర్చెంట్ బ్యాంకింగ్ అంటారు దాన్ని, నేను మర్చెంట్ బ్యాంకర్ గా వ్యవహరిస్తాను, నా ఛార్జ్ ఎంత? ఛార్జ్ లేకుండా చేయటానికి ఎంతో కొంత ఛార్జ్ చేసుకోవాలి. అందుకే ఎన్టీ రామారావు జీతంలాగా 1 రూపాయి ఛార్జ్ నాది. నాకు మొత్తం మీకు డబ్బు అరేంజ్ చేసినందుకు 1 రూపాయి ఇస్తే చాలు. ఎందుకంటే ఒక అగ్రిమెంట్ పూర్తి అవ్వాలంటే వాడికి దాంట్లో ఏదో ఒకటి చూపించాలి, లేకపోతే అది అగ్రిమెంట్ అవ్వదు. అంటే 12/1/2017 నాడు ఆర్డర్ ఇచ్చారు వాడికి, ఓకే ఒప్పుకుంటున్నాం మాకు కావాల్సినటువంటివన్నీ కూడా ఏర్పాటు చేయడానికి, నిన్ను మర్చెంట్ బ్యాంకర్ కింద అపాయింట్ చేస్తున్నాం. అయిపోయిందండి, దాని గొడవైందో తెలీదు. ఇప్పుడు అదే ఏకే క్యాపిటల్ వాడిని మర్చెంట్ బ్యాంక్ నుంచి చిన్న పేరు మార్చి ఫీ ఫర్ అరేంజర్, అరేంజర్ అంటే కొంచెం ఇంగ్లీష్ సినిమాలో ఉంది కానీ బ్రోకర్ తెప్పించి అరేంజ్, ఇప్పుడు కార్లు బ్రోకర్లు ఉంటారు వీళ్ళందరూ ఏంటంటే బ్రోకరేజ్ తీసుకుంటారు, 0.85% బ్రోకరేజ్ అంటే 17 కోట్ల రూపాయలు. ఎవడైతే రూపాయికి మీకు డబ్బులు తెచ్చి పెడతానని చెప్పి ఒప్పుకున్నాడో అతనికే ఈ 2,000 అరేంజ్ చేసినందుకు 17 కోట్ల రూపాయలు చెల్లించారు. 10 రూపాయలు 36 పైసలు వడ్డీ చెల్లిస్తున్నారు. సిఆర్డీఏ తేడా వస్తే రాష్ట్ర ప్రభుత్వం తేడా వస్తే కాదు, రాష్ట్ర ప్రభుత్వం అప్పు తీసుకున్నట్టే లెక్క ఇది. ఎందుకంటే 3 నెలల నుంచి ఇంట్రెస్ట్ పే చేయాలి, 3 నెలలు అక్కడేం అద్భుతాలు జరగవు కదా. ఈ 2,000 పైన ఆగదు, 33,000 కోట్లకి తయారు చేసుకున్నారు. అమరావతి ఏరియా డెవలప్ చేయడానికి 33,000 కోట్ల రూపాయలు రావాలి మనకి, ఇది స్టార్టింగ్. అసలు కట్టవలసింది కేంద్రం. కేంద్రం వాళ్ళు రోజు అడుగుతుంటారు, మేము ఇచ్చిన డబ్బులకి లెక్కలు చెప్పాయా, మేము మళ్ళీ ఇస్తామని. మేము లెక్కలు ఎప్పుడో పంపించేసాం, మీరు అబద్ధం ఆడుతున్నారని వీళ్ళు చెప్తారు. ఇదంతా 4 ఏళ్ళు పూర్తయిన తర్వాత ఎవరికి నిజమో మనకేం తెలియదు. ఓ పక్కనేమో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వానికి ట్రాన్స్పరెన్సీలో అవార్డు వచ్చింది, నిన్నే తెలిసింది. అంటే ఈయన చూపించినంత ప్రజలకి మొత్తం చూపించి చేస్తున్న వాడు ఎవడైనా ఉంటే ఈరేట. ప్రజలంటే ఈయన కార్యకర్తలు. మనం పోలవరం మీద అక్కడ బుర్ర కట్టుకుని ఎన్నిసార్లు కలిసాం, ఎన్ని ప్రశ్నలు వేసాం, మీరు ఎవరైనా మీ దగ్గర పనిచేసే అటెండర్ని పంపించండి చాలు ఆ ఫైల్ ఇచ్చి ఈ మీడియా ముందే కూర్చుందామని. 20-20 కోట్లు ఖర్చు పెట్టి రోజు బస్సులేసి
అన్ని ప్రాంతాల నుంచి జనం తీసుకెళ్లి చూడండి చూడండి భోజనాలు పెట్టి మళ్ళీ తీసుకెళ్లి ఇంటి దగ్గర తిప్పేస్తున్నారు. మనం అడిగింది చేస్తుంటే అందరూ మించిన ప్రచారం మనమే చేస్తుంది కదా. కరెక్ట్ అండి, గవర్నమెంట్ చెప్పింది కరెక్ట్. నేను ఒకవేళ కాదన్నా మీరు ఒప్పుకోరుగా. ఏదో మాట్లాడండి, లేదు వాళ్ళు తీసుకొచ్చి కరెక్ట్ గా చూపించారని. యూటిలైజేషన్ సర్టిఫికెట్లు ఇవ్వలేదు అని వాళ్ళు అంటారు. వాళ్ళు ఇవ్వాల్సింది, వాళ్ళు కట్టవలసింది యాక్ట్ లో పెట్టింది. క్యాపిటల్ నిర్మించిస్తామని యాక్ట్ లో పెట్టింది. ఇవాళ వీళ్ళు ఎందుకు బాండ్లు రిలీజ్ చేసి ఏమిటి మీ ట్రాన్స్పరెన్సీ? ప్రజల మీద భారం మోపడం, ప్రజల మీద భారం అనేటప్పటికి మనకి చాలా మందికి ఏంటంటే, అంటే మనం ఇక్కడ ఉన్న వాళ్ళంతా కూడా కొద్దిగా మినిమం లిటరసీ ఎడ్యుకేషన్ ఉన్నవాళ్ళం కాబట్టి మనం పన్నులు కడుతున్నాం అన్న సంగతి మనకు తెలుసు. ఈ జిఎస్టీలు వాటి అందులో మీరు దాని మీద చాలా చర్చించారు కాబట్టి మీకు బాగా తెలుసు. అయితే కామన్గా వెళ్ళి రోజు పొద్దున్నుంచి సాయంత్రం వరకు తాపీ పను, వాటరింగ్ పను, లేకపోతే పొలంలోకి వెళ్ళి నారులు వేయటం, లేదా కుప్పలు వచ్చటం, ఏదో పని చేసుకుని 300-400 ఆ డబ్బులు తెచ్చుకుని ఆ డబ్బులతో బతికేటువంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ఒరే నీ మీద అప్పు పెరిగిపోతుంది అంటే వాడు నవ్వుకుంటాడు. ఏ నా మీద అప్పు ఏంటి? నేను ఎప్పుడైనా రూపాయి ట్యాక్స్ కట్టానా? నాకు ఇల్లు ఉందా? నాకు సైకిల్ ఉందా? పోనీ ఓ స్కూటర్ ఉందా? నా మీద అప్పు అంటాడో ఏదో వీళ్ళు వచ్చి అలా మాట్లాడుతుంటారు. నేను కట్టేది ఉంది, డబ్బులు ఉన్న వాళ్ళు కడతారు అప్పు, బాకీలు కట్టవలసింది వాళ్ళు. వాళ్ళు ఊరికే వచ్చి తలసరిగా ఎంత పెరిగిపోయింది ఎంత పెరిగిపోయింది అంటారు అని ఒక టాక్ రన్ అవుతుంది ఎప్పటి నుంచో 80 పైసలు. నేను ఎకనామిస్ట్ కాదు కదా, వాళ్ళు ఇచ్చేది 60 పైసలే. మనం డబ్బు పెట్టుకెళ్ళి వేస్తే మనకు బ్యాంక్ వాడు ఇచ్చేది 60 పైసలే. 80 పైసలు ఎంత అవుతుంది? 12-80 సంవత్సరాలకి. నేను సంవత్సరం వడ్డీ చెప్పాను. నాకు ఏంటంటే ఇవన్నీ నేను ఎకనామిస్ట్ని కాదు, ఎక్స్పర్ట్ని కాదు, కేవలం ఇది రాగానే నెట్లో కొడితే మనం బ్యాంకులో నాకు ఫిక్స్డ్ డిపాజిట్ ఉన్నాయి, ఎంత ఇస్తున్నారో వడ్డీ ఇక్కడంత. మేము ఇల్లు కట్టుకున్నాం, ఆ ఇంటికి అప్పు తెచ్చాం స్టేట్ బ్యాంక్ నుంచి, దానికి ఎంత కడుతున్నాం వడ్డీ? ఇవన్నీ లెక్కలు చూసినట్టయితే ఎక్కడా లేని వడ్డీ మన దగ్గర వసూలు చేస్తూ ఆ వడ్డీ మీద ఏమో సెక్యూరిటీ ఎంత బలంగా పెట్టుకుని నాకు చాలా ఆశ్చర్యం వేసింది. అయితే మనకు మాత్రం ప్రచారం హోరెత్తించేస్తున్నారు. ఇదంతా ఎవరు అంటే ఈయన ఎప్పుడు చెప్తూ ఉంటారు, రాజశేఖర రెడ్డి గారు పనిచేసిన వాళ్ళందరినీ జైలుకి పంపించాడు. చంద్రబాబు నాయుడు గారు మాట మాటికి చెప్తూ ఉంటాడు. నేను అనేక సార్లు అడిగాను, రాజశేఖర రెడ్డి చేసిన తప్పులంటే చెప్పండి. ఆ టైంలో మేము ఉన్నాం, నేను రాజశేఖర రెడ్డికి దగ్గరగా ఉన్నాను, నేను నా దగ్గర ఉంది, నేను లోక్సభలో ప్రస్తావించాను. రాజశేఖర రెడ్డి మీద వేసినటువంటి రాజా కరప్షన్ బుక్ లోక్సభలో తీసి చూపించి లోక్సభలో అడిగాను ఛాలెంజ్ రండి, ఇందులో రాసినవి ఏదైనా ఒకటైనా సరే ఈ సభలోనే చర్చ పెడదాం రండి అని. ఎర్రనాయుడు గారు ఉన్నప్పుడు ఎర్రనాయుడు ఛాలెంజ్ అని అడిగాను. తర్వాత ఒక 5-6 నెలలకు ఈయన చచ్చిపోయాడు. ఇవాటికి కూడా నేను రెడీగా ఉన్నాను. ఎప్పుడు తినేశాడు ఏం తినేశాడు చెప్పండి. జలయజ్ఞం ఏమిటి రేట్లు? మీరు ఇస్తున్న రేట్లు ఏమిటి? ఒక్కసారి క్లియర్ చేశారనుకోండి ఇంకా అరుణ్ కుమార్ అన్న వాడు మాట్లాడినా మీడియా పట్టించుకోదు. ఎందుకు ముందుకు రారు? మీతో పాటు మీకు ఇవాళకి కూడా ఒక పేరు మీరెవ్వరూ మర్చిపోరు. మేము మర్చిపోతామేమో కానీ మీడియాకి బాగా గుర్తున్న పేరు ఎవడు? మెకెన్సీ గుర్తున్నారు కదా. మెకెన్సీ అన్నవాడే 2020 తయారు చేసినవాడు. మెకెన్సీ విజన్ 2020 తయారు చేసినవాడు. మెకెన్సీకి సంబంధించిన రజత్ గుప్తా అని ఒకటి ఉండేవాడు. అతనే ఇంటర్నేషనల్ బిజినెస్ స్కూల్ స్టార్ట్ చేసినవాడు హైదరాబాద్ లో ఐబిఎస్. ఇప్పుడు కూడా చంద్రబాబు గారు చెప్తుంటారు రాహయంలో అలా జరిగిందని. ఎక్కడున్నాడు ఇప్పుడు? షికాగో జైల్లో ఉన్నాడు. ఇన్సైడర్ ట్రేడింగ్ చేసినందుకు 2 నెలలు జైలు వేశారు. ఇన్సైడర్ ట్రేడింగ్ అంటే పెద్ద మనకేదో పెద్ద పదంలో ఉంటుంది. ఏం లేదండి, పెద్ద పదం ఏం కాదు. కన్సల్టెంట్ వస్తాడు, వచ్చి ఏమైనా నా వ్యాపారంలో దెబ్బ తినేస్తుంది ఏం చేయమంటావు అని కన్సల్టెంట్ అడిగారు మెకెన్సీ వాళ్ళు. అడిగితే మెకెన్సీ అన్నాడు, నీ దగ్గర ఉన్నటువంటి 10 లక్షల షేర్లు ఉన్నాయి, అందులో 10,000 షేర్లు మార్కెట్లో పెట్టు, పెడితే ఇంత డబ్బు వస్తుంది. నీ షేర్ 10 రూపాయల షేరు 1000 రూపాయలు అమ్ముతుంది, ఇంత డబ్బు వస్తుంది, ఆ డబ్బుని పంప్ చేయి.
పంప్ చేయగానే జమ్ అంటూ ఒక్కసారిగా నీది మొత్తం పెరుగుతుంది, మళ్ళీ నువ్వు ఈక్వల్ అయిపోతావు అని ఒక సలహా ఇచ్చాడు. ఇచ్చి ఇంకోవాడు వాడు కావలసిన అతను రాజారత్నం అని గెలియన్ గ్రూప్ ఆఫ్ హెడ్డే గెలియన్ గ్రూప్ హెచ్ ఫండ్ అనేవాడికి చెప్పట, ఇదిగో వాడు వేస్తున్నాడు వదులుతున్నాడు ఫండ్ చూసుకో, వారన్ బఫెట్ వాడు 10,000 షేర్లు మార్కెట్ లో పెడుతున్నాడు, వెంటనే కొనేది ఒక్కరోజు ఆలస్యం చేయకు, వాడు ఏ రేటు పెడితే రేటు కొనే అన్నాడు. వీడియో అనుకున్నాడు రిలీజ్ చేసేవాడు, ఈవేళ 10,000 చేస్తున్నాం 10 రోజుల్లో అది 10,000 కోట్లు అవుతుంది అనుకున్నాడు. వీడు చేయగానే వాడు కొనేశాడు, వీడికి అనుమానం వచ్చి కంప్లైంట్ ఇచ్చాడు. ఇస్తే వీడేం చెప్పాడు, నేనేం చేయనండి, నేను కన్సల్టెంట్, నా దగ్గరకు వచ్చి నేను అడిగాడు ఏం చేయమంటావు అని, అందుకే నువ్వు బాగుపడతావని చెప్పాను. ఇంకొక ఆయన వచ్చి అడిగాడు నన్ను ఏం చేయమంటావు అని, కొంటే నువ్వు బాగుపడతావని చెప్పాను, నా తప్పే ఉంది అన్నాడు. ఓ 2 ఏళ్ళు లోపల రెస్ట్ తీసుకోండి అంటే దాంతోపాటు 200 కోట్లు ఫైన్ కూడా వేశారు. ఫైన్ కట్టండి, 2 ఏళ్ళు లోపల ఉండండి. ఇప్పుడు ఇది కూడా ఈ సిఆర్డిఏకి సంబంధించినవి అన్నిటికీ కూడా ఆ మెకన్సీయే రజత్ గుప్తా గారే మన వాళ్ళ క్లోజ్. నేనే చంద్రబాబు నాయుడు గారికి ఇవన్నీ తెలుసని చెప్పట్లా, మన అడ్వైజర్స్ ఎలాంటి వాళ్ళని చెప్తున్నాను, లేకపోతే రూపాయికి నేను అప్పు తెప్పించి పెడతానన్న వాడికి 6 నెలలు తిరగకుండా 17 కోట్లు కమిషన్ ఇచ్చి మన అప్పు తెప్పించుకోవాల్సి వస్తే మన కర్మ ఎక్కడ పోయామండి, అనపాదానంలో పోలేదు. మన ఎంతగా వచ్చాడు 1 రూపాయికి నీకు చేసి పెడతాను, మన రోజు మార్కెట్ లో మన వాల్యూ వెళ్ళిపోతుంది. దీన్ని ఏ రకంగా నిలబెట్టుకోవాలనే ప్రయత్నం చేయండి. ఇది లాస్ట్ ఇయర్ మీకు పారదర్శకం ప్రైజ్ కూడా వచ్చింది, పెట్టండి చెప్పండి అన్ని విషయాలు బయట చెప్పండి. నేను ఎప్పుడు నుంచి అడుగుతున్నాను, అసలు 2,25,234 కోట్లు 4 ఏళ్లలో అప్పు పెరిగింది అంటే దాదాపుగా 1,30,000 కోట్లు మీరే అప్పు చేశారు, ఏం చేశారో అప్పు చూపించండి. ఇదిలో ఈ బ్యారేజ్ కట్టారు, ఈ బిల్డింగ్లు కట్టారు, ఇవన్నీ క్యాపిటల్స్, క్యాపిటల్ ఇన్వెస్ట్మెంట్ మీద అప్పు చేశాను, దానికి కూడా మీరు తప్పడతారండి. అప్పుడు అడగండి నన్ను, నువ్వు అన్నం తింటున్నావా గడ్డి తింటున్నావా నన్ను రోజులు అంటుంటారు. అప్పుడు అంటే అప్పుడు జనం ఓకే నిజమే ఇక్కడ ఏదో అనుమానం ఉంది ఏం తింటున్నాడని మీరు మాట్లాడరు. శ్వేతపత్రం అప్పుడు తమ్మండుగురు కొన్నారు 2,000 కోట్లు వాళ్ళే ప్రకటించారు, ఓన్లీ తమ్మండుగురు 2,000 కోట్ల బాండ్లు కొన్నారు, ఎవరా తమ్మండుగురు చెప్పరు. మన పేరు మీద రాష్ట్ర ప్రభుత్వం అంటే మనమే, మన పేరు మీద తెచ్చే అప్పు ఎవరి దగ్గర నుంచి తెచ్చామో మనం చెప్పరు. అక్కడ కేంద్రంలో రిజర్వ్ బ్యాంక్ వాళ్ళు మన 24 మంది లిస్ట్ ఇచ్చారు, మొత్తం 65,000 కోట్ల రూపాయలు పట్లాడించేశారు ఈ 24 మంది అని లిస్ట్ ఇచ్చారు సుప్రీంకోర్టుకి. సుప్రీంకోర్టు ఆ లిస్ట్ తీసుకుంటే అది చూడకూడదు, సీల్డ్ కవర్, జడ్జి గారు చూసే చూసి మళ్ళీ కప్పెట్టేయాలి, ఎవరికి తెలియకూడదు. డబ్బెవరిది, ఐసిఐసిఐ వాడి మీరు, హెచ్డిఎఫ్సి వాడి కాదు, ప్రైవేట్ బ్యాంక్ కాదు, నేషనలైజ్డ్ అనగానే మంది అది. ఈ నేషనల్ లో ఉన్నటువంటి 125 కోట్ల జనాభాకి సంబంధించినటువంటి డబ్బు ఎవడప్పు తీసుకున్నాడో మనకు తెలియకూడదు, మనకు ఎవడప్పు ఇచ్చాడో అది కూడా మనకు తెలియకూడదు. ఏంటి కండిషన్స్, ఇదేనా ట్రాన్స్పరెన్సీ, ఇదేనా పారదర్శకత? చంద్రబాబు నాయుడు గారిని నేను కోరేది, ఎలక్షన్లు దగ్గర పడుతున్నాయి, మొన్న యాదృచ్ఛికంగా అన్నారో నిజంగా అన్నారో నాకు తెలియదు కానీ నంద్యాల ఎలక్షన్ లో ఒక మాట, ఎలక్షన్ ముందో మాట అన్నారు మీరు, మీరందరూ కూడా విశ్వాసంగా నాకు ఓటేయండి, నేను కూడా డబ్బులు ఇవ్వాలంటే కరప్షన్ చేయాల్సి వస్తుంది, ఎక్కడి నుంచి తెచ్చిస్తాను, కరప్షన్ చేసి డబ్బు ఇవ్వాల్సి వస్తుంది ఓటుకు డబ్బులు ఇవ్వాలంటే అని. అంటే అన్యాపదేశంగా మీరే ఒప్పుకున్నారు మీరు ఇస్తున్న డబ్బు అంతా కూడా కరప్షన్ చేసే తెస్తున్నారని, అది ఎలాగో అందరికీ తెలుసు. ఎక్కడో చోటి కరప్షన్ చెక్ పెట్టండి, ఏదో మీరు ప్రజల్లో 90% ఆనందం అంట, ఈ ఆనందం లెక్క ఎలా ఇస్తారో అసలు నాకు అర్థమే అవ్వాల. ఏదో ఇంతమంది దారిద్ర్య రేఖ నుంచి పైకి వచ్చారు, ఫోన్లో కొట్టి కొట్టి ఓటి చెరువు నొక్కు ఓటి నొక్కు రెండు నొక్కని, ఎక్కడ దీన్ని అరెస్ట్ చేయకపోతే చంద్రబాబు నాయుడు గారు మళ్ళీ వాడు పాస్కల్ కోహెన్ అని ఒకడు వచ్చాడు గుర్తుందా మీకు, స్విట్జర్లాండ్కి చెందినటువంటి మినిస్ట్రీ ఆఫ్ ఎకానమీ
మీరు రెండోసారి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు హైదరాబాద్ వచ్చాడు పాస్కల్ కొహెన్, రాసుకోండి మళ్ళీ ఒకసారి గుర్తు వస్తుంది అందరికి. అప్పుడు పేపర్లో వచ్చింది, మీరు మర్చిపోయారు నాకు పని లేదు కాబట్టి అవన్నీ అలా జాతి పెట్టించారు. పాస్కల్ కొహెన్ అన్నవాడు వచ్చి చంద్రబాబు నాయుడు గారి స్పీచ్ ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషను అన్ని చూశాడు. చూశాను ఏమన్నాడంటే చంద్రబాబు నాయుడు గారు ఈయన ఏం చెప్పాడు, 7 రెట్లు పెరుగుతుందని చెప్పాడు ఎకానమీ. ఈవేళ మనకు ఉన్నటువంటి జీడిపి 100 కోట్లు అయితే 10 ఏళ్లలో 700 కోట్లు పెరుగుతుంది అని చూపించాడు ఎలా పెరుగుతుందో. అదంతా చూసి ఆశ్చర్యపోయినటువంటి ఆ పాస్కల్ కొహెన్ అన్నవాడు ఏమన్నాడంటే, అయ్యా మీరు రెడ్డి ల్యాబొరేటరీస్ అనేటువంటి వ్యాపారం పెరిగినప్పుడు ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎందుకు పెరగదు అని చెప్పి అడుగుతున్నారు. వ్యాపారం వేరు, రాష్ట్రం వేరు. వ్యాపారం వ్యాపారం కోసం చేస్తారు, రాష్ట్ర అసమానతల్ని పోగొట్టడం కోసం పరిపాలన జరుగుతుంది, వ్యాపారం కోసం కాదు. మీరు చెప్పిందంతా వింటుంటే నాకు ఇదే నేను కానీ మా దేశంలో చెప్పాననుకోండి మోసం చేస్తున్నానని చెప్పి తీసుకెళ్ళి జైల్లోనో పెడతారు, లేకపోతే మెంటల్గా దెబ్బతిన్నానని చెప్పి మెంటల్ అసైలంలో ఉన్న పెడతారు. నేను అన్నమాటలు కాదు ఇది. పాస్కల్ కొహెన్ అన్నవాడు చంద్రబాబు నాయుడిని పక్కన పెట్టుకుని ఒక జాతీయ వ్యాపారస్తుల మధ్య జరిగినటువంటి ఒక పెద్ద అందరు ఎక్స్పర్ట్ల మధ్య చాలా గొప్ప పేరున్నవాడు ఈ పాస్కల్ కొహెన్ అన్నవాడు. మినిస్టర్ ఆఫ్ ఎకానమీ ఆఫ్ స్విట్జర్లాండ్, ఆర్థిక శాస్త్రవేత్త. అతను ఉన్న మాటలు మళ్ళీ ఎవడో కొహెన్ గడ వస్తాడేమో జాగ్రత్త చూసుకోండి, ఎవడో మళ్ళీ కొహెన్ కిస్కా గడ వస్తాడు పార్ల నుంచి వచ్చి చెప్తాడు ఈ మాట, ఈ దేశంలో నీ రాష్ట్రంలో నీ జనాలు నువ్వు మాయ చేయగలుగుతున్నావు కానీ చాలా తప్పు చేస్తున్నావు. ఇది గచ్చంతరం లేక అప్పు తెచ్చో కాంగు ఊరుకో, ఎవడో ఇవ్వట్లేదు ఏం చేస్తాం, ఎక్కడో తప్పు తెచ్చుకున్నావు, దానికి ఇంత పెద్ద పబ్లిసిటీ, కానీ మళ్ళీ స్టేట్ గవర్నమెంట్ బాధ్యత. ఇక్కడ తాత టైంలో రూపాయి ఇచ్చేవారట, రూపాయి ఇస్తే మేము హాయిగా ఉండేవాళ్ళం, ఇంట్లో ఎప్పుడు కరువు లేదు, ఎవరికి అప్పు లేదు, కాబూలీ వడ్డీలు లేరు. ఈవేళ ఏంటి నాకు 500 వస్తుంది రోజుకి, 15,000 నెలకు వస్తుంది అంటే తాలూకా ఆఫీస్లో బంట రోజు కన్నా నాకే ఎక్కువ జీతం వస్తుంది. ఎందుకు నా లైఫ్ ఇలా అయిపోయింది, ఎప్పుడు అప్పు మీద బతకవలసిన పరిస్థితి ఏంటి? దానికి కారణం ఏంటంటే ఈ మిస్ మ్యాచ్, దీన్ని అరికట్టడమే ప్రభుత్వం పని. ప్రభుత్వం చేయవలసినటువంటి పని వ్యాపారం చేయటం కాదు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ కాదు. ప్రభుత్వం చేయవలసినటువంటి ప్రధానమైనటువంటి పని డబ్బున్న వాడి వాళ్ళకి డబ్బు లేని వాడికి మధ్యలో ఉన్నటువంటి అంతరం ఏముందో అది తగ్గించడానికి పన్ను వసూలు చేయాలి. వీడి జీవితంలో మార్పు తీసుకురావాలి, వీడి ఎకనామిక్ స్టేటస్ పెంచాలి. దానికోసమే మళ్ళీ ఈ అప్పులు చేసిన క్యాపిటల్ కట్టేస్తే మొత్తం అంతా మారిపోతుందని చంద్రబాబు నాయుడు గారు ఐడియా. అంతకుముందు గాంధీ గారు, బావిలాల గోపాలకృష్ణ వాళ్ళ ఐడియాలు ఎలా ఉండేవంటే ఏ గ్రామం ఆ గ్రామం సెల్ఫ్ సఫిషియెంట్ అయిపోవాలి, అయిపోతే అసలు పన్నులు గొడవలేదు. పన్నులు ఉరికే పోలీసుల చేతలో లేకపోతే అక్కడ మిలిటరీ వాళ్ళ చేతలో వాళ్ళ కోసం తప్ప పన్నులు కూడా ఎంత మెషినరీ అక్కర్లేదు మనకి, ఏ గ్రామానికి ఆ గ్రామం సెల్ఫ్ సఫిషియెంట్. ఇప్పుడు గ్రామాలు వద్దు అసలు, టోటల్గా మైగ్రేషన్ సిటీలకు వచ్చేయాలి. సిటీయే మనకు కనిపించేటువంటి డబ్బులు వచ్చేటువంటిది ఎవరికి, అక్కడే పెద్ద ప్రశ్న, ఎవరికి వస్తుంది డబ్బు? ఇవాళ అమరావతి చూసాం, మనమైతే చేస్తాం అలాగా, మీలోనే ఎవరు మాలోనే ఎవరు? ఇదో వై జంక్షన్ లో బాగా జనం వస్తున్నారు, వై జంక్షన్ బాగా క్రౌడెడ్ ప్లేస్ అయిపోయింది. ఇక్కడ హోటల్ పెట్టుకుందాం, హోటల్ పెడితే బ్రహ్మాండమైన బిజినెస్ వస్తుంది. ఇక్కడ నుంచి కాలేజీ దాకా హోటల్ లేదు, పక్కన ఆనంద్ రీజెన్సీ ఉన్నా సరే అవన్నీ స్టార్ హోటల్స్, చిన్న కాఫీ షాప్ పెడదాం అని చెప్పి మీరు కాఫీ షాప్కి 50,000 రూపాయలు పెట్టుబడికి ఒక షాప్ పెడదాం అనుకున్నారు. అనుకుని ఏదో కోఆపరేటివ్ బ్యాంక్ వెళ్ళారు, తెలుసున్నవా డైరెక్టర్ ఉన్నాడు, మీ దగ్గర ఉంది కదా సబ్సిడీ లోను, నేను బీసీదా లేకపోతే ఎస్సీకో చెందినవాడిని, నాకు ఇస్తే మీకు కూడా మేము బెనిఫిట్ మీ అకౌంట్లో కూడా రాసుకోవచ్చు, నాకు 50,000 రూపాయలు లోన్ ఇప్పించండి అంటే వాడు ఏమంటాడు, ఆ కొట్టు తనకే పెట్టమంటాడు, పెట్టమని మన చేతికి డైరెక్ట్గా డబ్బు ఇవ్వడం, అక్కడ బల్ల తయారు చేస్తాం, ఆ బల్ల ఎక్కడ చేయించాం,
మాదిరెడ్డి నరసింహారావు కంపెనీలో చేయించామండి, కేశవరావు దగ్గర కొన్నాను. ఆ వెంటనే మాదిరెడ్డి కేశవరావు చెక్కిస్తాడు 10,000. ఈ వచ్చిన మెటీరియల్ ఏదైతే ఉందో ఆ మెటీరియల్ అంతా కూడా బ్యాంకుకి తనకా ఉంటుంది. ఎప్పుడైతే ఐదు లక్షల్లో నువ్వు పెడదామంటే బ్యాంక్ వాడు చూసి ఇక్కడ ఎవడు రాడయా, అనవసరం ఇక్కడ పెట్టడం, మా బ్యాంక్ లోన్ ఇస్తే పోతుంది, మేము ఇవ్వం అని చెప్పినా నీకేదో నమ్మకం ఇక్కడ వచ్చేస్తుంది వచ్చేస్తుందని. అప్పుడు వచ్చావు, వచ్చి ఎవరినో అల్లు బాబీనో ఎవరినో అడిగావు, బాబీ గారు నాకు 50,000 సాయం చేయండి అని. పోతుంది డబ్బు తెలుసు, అక్కడ ఎవడొస్తాడా అంటాడు, కాదండి వస్తారని నాకు నమ్మకం ఉంది, 50,000 ఇవ్వండి అని. అలా కాదు మా పార్ట్నర్ ఒప్పుకోవట్లేదు అని చెప్పి అరుణ్ కుమార్ చేత చెప్పించు, అప్పుడు ఇస్తాను నీకు, ఒకవేళ నువ్వు ఫెయిల్ అయితే అరుణ్ కుమార్ కడతాడు. అదే జరిగింది ఇప్పుడు. ఈ సిఆర్డిఏ డైరెక్ట్గా ఈవేళ ఆయన బాండ్లకు వెళ్తానికి 6 నెలల ముందు 8/2/2018 నాడు జీవోఎంఎస్ 65 జీవోఎంఎస్ అనేది ఒకటి రిలీజ్ చేశారు. మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ వాళ్ళు CRDA 2 కింద ఒకటి రిలీజ్ చేస్తూ ఈ బ్యాంకుల్లో ఉన్నటువంటి రేట్ ఏదైతే ఉందో ఆ రేటు కన్నా 2% తక్కువకు తీసుకోవాలి. ఎందుకంటే మంది ఇంటర్నేషనల్ ఒలింపిక్స్ పెట్టబోతారు, ఒలింపిక్స్ పెట్టబోయేటువంటి క్యాపిటల్ మంది ఎవడైనా పరిగెత్తి వచ్చేస్తాడు. అందుకని 7% 8% మనకు వద్దు, బ్యాంక్ రేటుకి 2% తక్కువ అయితేనే తీసుకుందాం అని జీవో ఇచ్చిన వాళ్ళు ఎప్పుడో కాదు 8/2/2018. ఇవాళ 4/9 7 నెలలు అయింది. 7 నెలల కాలంలో ఆర్యాపురం కోఆపరేటివ్ బ్యాంకులు చేసి అల్లుబాబు దగ్గరికి వెళ్ళవలసినటువంటి పరిస్థితి ఈ రాష్ట్ర ప్రభుత్వానికి వచ్చింది. ఆ బాబీ కూడా సెక్యూరిటీ ఇస్తేనే ఇస్తాను, స్టేట్ గవర్నమెంట్ షూరిటీ ఉంటేనే ఇస్తాను అని చెప్పాడు. ఆ కొనుక్కున్నవాడు కూడా 10 రూపాయలు 30 పైసలు దాటే బ్యాంక్ ఇంట్రెస్ట్ తీసుకోలేవాళ్ళు, బ్యాంక్ ఇంట్రెస్ట్ మీద 1% ఎక్సెస్ తీసుకోలే, 10 రూపాయలు 30 పైసలు వడ్డీ, ఆ వడ్డీ కూడా స్టేట్ గవర్నమెంటే కదండి ఇస్తామండి, ఎక్కడ పోతామండి, కుదరదు, 3 నెలలకోసారి కట్టేయాలి. ఈ కండిషన్స్ మీద రాష్ట్ర ప్రభుత్వాలు అప్పు తెచ్చుకునే పరిస్థితి వచ్చి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి అక్కడ గంట కొట్టి అక్కడ బుల్లు బొమ్మ ఉంటుంది, ఆ బొమ్మ ఆ బుల్లు పట్టుకుని 2 కొమ్ములు పట్టుకుని బుల్ ఫైట్ చేసినట్టు ఇవన్నీ టీవీలో చూస్తుంటే అప్పు చేసి అప్పిచ్చేవాడు దొరికితే కూడా అది అంత ప్రచారం అండి. ఆ అప్పిచ్చేవాడు కూడా ఏదో మొత్తం అందరూ 7% అయితే మనకు 5%కి ఇచ్చాడు అంటే పట్టుకోవచ్చు, చూసుకో నా వాల్యూ దేశంలో ఎక్కడా లేని వడ్డీ, ఎక్కడా లేని షూరిటీలు.